మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరోనా నియమాలు పాటిస్తూ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. లాభస్తేషాం దయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింద వరష్యామో హృదయస్థో జనార్దన ఆ అపదమపహార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది భాద్రపద మాసం. ఈనాడు మార్కండేయ దేవస్థానంలో వినాయకుని యొక్క నవరాత్రుల ఉత్సవంలో మాత్రం శుక్రవారం ఈనాడు శుభదినం అని చెప్పి శుక్రవారం నాడు కుంకుమార్చన అనేటువంటిది చేస్తూ ఉన్నాము. లక్ష్మీ ప్రసన్నామని చెప్పి లక్ష్మి యొక్క కటస్థానం వచ్చింది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి యొక్క వారి యొక్క దీవెనలు మనకు కావాలని చెప్పి సంపూర్ణంగా మనసుపూర్వకంగా ఎప్పుడైతే ఈ వ్రతాన్ని మనం చేసుకుంటున్నామో ముందు గణపతి, ఆ తర్వాత గౌరీ గాయత్రి. మార్కండేయ దేవాలయంలో ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా చేసేవారు. కాబట్టి ఈసారి కరోనా వ్యాప్తి ఉన్నందువలన కాబట్టి యథావిధిగా చిన్న వినాయకుడు పెట్టుకొని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు భద్రిస్తూ అధ్యక్ష ఆధ్వర్యంలో రామాయంపేటలో ఈరోజు శుక్రవారం అనగా కుంకుమ అర్చనలు కంపల్సరీ చేయవలసింది. కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ చిన్నగా సామాజిక కాకపోతే మనకు అనుకున్నంత మంది రాకపోవడం కారణంగా ఈ కరోనా వ్యాధికి వచ్చినంత వరకు సామాజిక దూరం పాటిస్తూ కొంతమంది మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని శుక్రవారం రోజున గణపతి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరిపాము. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో పూజారి బల్ల రాజయ్యతో పాటు మరో పూజారి నాగరాజు గారు వచ్చిన మహిళలతో ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏటా గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా ఈ కుంకుమ